రాజకీయం అంటే రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఏదో ఒక రోజు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధానంగా చేయాల్సిన మొదటి పని ఏంటి అంటే మాట మీద నిలబడడం. అదే టైంలో అన్ని సామాజిక వర్గాలను కలుపుకుపోవడం. ఒక సామాజిక వర్గం ముద్ర గనక వేయించుకుంటే రాజకీయాల్లో ఎక్కువ కాలం ఇమడటం కష్టం అనేది ప్రస్తుత రాజకీయాలు చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఈ రెండు పనులు పూర్తిగా చేసి మాట మీద నిలబడే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదే టైంలో అన్ని సామాజిక వర్గాలను కలుపుకుపోతూ ఆయన కూర్పు చేసిన క్యాబినెట్ ఏదైతే ఉందో అది ఆయన ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తారు అనే మచ్చను కంప్లీట్గా తొలగించుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత మీద ఇప్పటికీ ఆ మచ్చ అలాగే ఉంది. ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తారు అనేది దాన్ని ఎంత చెరిపివేయాలనుకున్నా ఆయన తీసుకునే నిర్ణయాలు ఆయన చేసే పనులు ఆదిశగానే ఉండడంతో ఆ మచ్చ చెరిపివేసుకోవడం సాధ్యం కావట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అతి తక్కువ టైంలోనే అది సాధ్యమయ్యింది అనేది రాజకీయ పరిశీలకులు ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశం. అయితే ఇక అసలు విషయానికి వచ్చేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు సంబంధించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు, మరొక అడుగు ముందుకు వేశారు అనేది సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న ప్రధాన ప్రచారం. దీనికి సంబంధించి నెల్లూరుకు చెందిన బీసీ నాయకుడు బీద మస్తాన్ రావుకు రాజ్యసభ టిక్కెట్ ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే టీడీపీలో ఈయన సుదీర్ఘకాలంగా పనిచేశారు మస్తాన్ రావు. చంద్రబాబుకి అత్యంత విధేయుడిగా కూడా కొనసాగారు. పార్టీ అవసరాల కోసం ఆయన పలుమార్లు ఎన్నికల బరిలోకి దించారు చంద్రబాబు. అయితే దీంతో ఆర్థికంగా నష్టపోయిన మస్తారావు హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరిపోయారు, అందరికీ తెలిసిన విషయం. అయితే రాష్ట్రంలో బీసీలలో అతిపెద్ద సామాజిక వర్గంలో ఒకటైన యాదవ సామాజిక వర్గానికి రాజ్యసభ పదవి కట్టబెట్టడం ద్వారా ఆ వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహం, అది ఒప్పుకోక తప్పదు. అయితే తెలుగుదేశం పార్టీ ఇంతవరకు యాదవులకు రాజ్యసభ పదవి అనేది కట్టబెట్టలేదు. రాజ్యసభ స్థానం కోసం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీలో కొనసాగుతున్న సమయంలో ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన సీనియర్ నేత యనమల రామకృష్ణుడితో పాటు బీద మస్తాన్ రావులు కూడా చంద్రబాబును కలిసి తమ మనసులో మాట చెప్పడం జరిగింది. అయితే యాదవులకు రాజ్యసభ స్థానం కట్టబెట్టకుండా చంద్రబాబు ఎప్పటికప్పుడు దాటవేస్తూ వచ్చారనే విమర్శలు కూడా లేకపోలేదు. ఒక దశలో యనమలకు రాజ్యసభ పదవి ఖాయమని చెప్పి ఊహాగానాలు వినిపించినప్పటికీ తర్వాత అది వాళ్ళకు కాకుండా ఆ రాజ్యసభ అవకాశాన్ని పారిశ్రామికవేత్తలకు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ పారిశ్రామికవేత్తలు ఎవరో మనకు కూడా తెలుసు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన ఆ పనిని, చంద్రబాబు చేసిన ఆ తప్పుని జగన్మోహన్ రెడ్డి గారు రిపీట్ చేయకూడదు అనే ఉద్దేశంతో యాదవ సామాజిక వర్గానికి ఈ రాజ్యసభ పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీద మస్తాన్ రావుకి ఆ పదవి కట్టబెట్టబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్న వార్త. ఒకవేళ అదే నిజమైతే గనక రాజకీయ చరిత్రలో 40 ఏళ్ల అనుభవం ఉంది నాకు అని చెప్పుకునే సీనియర్ నాయకుడు చంద్రబాబు గారు తీసుకోలేని నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు అనే క్రెడిట్ ఖచ్చితంగా ఆయన దక్కుతుంది. అదే టైంలో బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేసిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.